హాయ్ గైస్, ఫ్లోరం తీసుకోవాలి అనుకుని చాలా రోజుల నుంచి నేను ట్రై చేసి చిరాకు వచ్చి వదిలేసాను. ఫైనల్గా నేను ఫ్లోరం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత బ్రీడ్ చేద్దాం అది ఇది అని, మంచి ఫుడ్ వేస్తే మంచి రిజల్ట్ వచ్చేస్తుంది అని చెప్పి నేను మా బ్రదర్ చాలా ట్రై చేసాం. మంచి మంచి ఫుడ్లు యూజ్ చేసి, కాస్ట్లీ ఫుడ్లు, 1.46, 1.57, 1.58, 1.50 అని చెప్పి, ఓఎంజీ బూస్టరు, ఏఎంజీ బూస్టరు, తర్వాత హెడ్ ఇవన్నీ వేసి గ్రూమ్ చేసినా సరే నాకు రిజల్ట్ అంత రాలేదు. ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే, ఫ్లోరన్లో రెడ్ కలర్ కావాలన్నా, పర్ల్స్ కావాలన్నా, హంప్ కావాలన్నా, ఏది కావాలన్నా, బాడీ షేప్ కావాలన్నా, మీకు ఏం కావాలన్నా సరే వాటి జెనెటిక్ లైన్ నుంచి వస్తుంది. కానీ మీరు ఫుడ్ వాడితేను, ఇంకోటి చేస్తాను మనకు రాదు రిజల్ట్. మీకు మంచి రిజల్ట్ రావాలంటే మనం చేయాల్సిందల్లా ఏంటంటే, మంచి జీన్ ఉన్న ఫ్లోరన్ తీసుకోవాలి. అలాగే మీరు తీసుకున్న ఫ్లోరన్ మంచిదా కాదా అని తెలిసి మీకు పక్కాగా తెలిసి ఉండాలి. చిన్నపిల్లలు తీసుకొని కొంతమంది గ్రూమ్ చేసి బాగా వచ్చింది, నేను చాలా బాగా చేశాను, చాలా వచ్చేసాను నాకు అది ఇది అంటే, అది మీకు బై లక్ రావాలి తప్ప జెనెటిక్ చాలామంది తెలియకుండా కవర్ చేసి మీకు ఇస్తున్నారు. మీరు మంచి జీన్ కావాలి అంటే ముందు ఆ బేబీ పేరెంట్స్ ఏంటి పక్కా తెలుసుకొని వాటి బేబీస్ తీసుకోండి. కొంతమంది ఏంటంటే బేబీస్ మంచి పెట్టే, అదే పేరెంట్స్ మంచి పెట్టేసి బేబీస్ మంచిగా వస్తాయని చెప్పేసి మీకు ఇచ్చేస్తున్నారు. మీరు తీసుకొని మాకు బాగా వచ్చేసినాయి అది ఇది అని చెప్పి రిజల్ట్ అనుకుంటారు. తీరా మీరు చూసి 1-2-3 మంత్స్ అయ్యాక అవి రిజల్ట్ రాక విసుగుపోయిన చాలామందికి ఈ వీడియోలో మీరు మంచి క్వాలిటీ జీన్ చూడొచ్చు. ఇప్పుడు నేను మంచి క్వాలిటీ కావాలని ట్రై చేసి నేనైతే బ్రీడ్ చేయడం జరిగింది. బ్రీడ్ చేసిన బేబీస్ రిజల్ట్ ఇవి. మీకు ఒక్కొక్కటి కలరేషన్ కానీ హెడ్ బాల్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నచ్చుతాయి కాబట్టి నేను కేఎంఎల్ ఎస్ఐడి లైట్గా మిక్స్ ఉన్న జీన్ తీసుకొని చేసేవాటికి నాకు మంచి రిజల్టే వచ్చాయి. నేను అంత వరస్ట్గా బ్రీడ్ చేయలేదని నా నమ్మకం. ఇప్పుడు మనం బయట ఎక్కడైనా తీసుకుందామని ట్రై చేయడం కన్నా లోకల్లో తీసుకోవడం బెటర్ కదా. నేను లోకల్ హైదరాబాద్లో ఉంటున్నాను, మీకు నచ్చితే నా దగ్గర ఫిషెస్ ట్రై చేయండి, లేదంటే లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు. కలర్, హంప్, హెడ్ పర్ల్స్ ఉన్న బేబీస్ అన్నీ మీరు సెలెక్టింగ్ చేసుకుని తీసుకోవచ్చు. కొంచెం క్వాలిటీ ఉంది అంటే క్వాలిటీ తగ్గట్టే ప్రైస్ ఉంటుంది, లేదు క్వాలిటీ కాదు నాకు నార్మల్ క్వాలిటీ చాలు అంటే దానికి తగ్గట్టే ప్రైస్ ఉంటుంది. మీకు హెడ్ గ్యారంటీ, బేబీస్ స్మాల్ బేబీసే సైజు తక్కువవి కావాలి అన్నా కూడా అవి కూడా నేను ఇవ్వగలుగుతాను. మీకు కంపల్సరీ ఎస్ఆర్డి కావాలంటే ఎస్ఆర్డి సైజ్తా, కేఎంఎల్స్ కావాలంటే కేఎంఎల్ సైజ్తా, ఏది కావాలంటే అది. అయితే ఏదైనా సరే మార్కెట్లో మనం మోసపోయేది ఏంటంటే, ఇదిగో ఇది ఇలా వచ్చింది అలా వచ్చింది అని చెప్పి మీకు బేబీ ఇస్తారు, అవి రిజల్ట్ మాత్రం రావు. ఏమైనా అంటే నా దగ్గరికి చాలామంది పిల్లలు వస్తున్నారు, లేదు ఇంకొకళ్ళు వస్తున్నారు పెద్దవాళ్ళు, కానీ ఎవరైనా వచ్చి చెప్పేది ఏంటంటే మేము బేబీ తీసుకుంటున్నాం కానీ రిజల్ట్ రావట్లేదు, అనవసరంగా తీసుకున్నాం, అక్కడ తీసుకున్నాం ఇక్కడ తీసుకున్నాం, ఆ పేర్లన్నీ మనకు అనవసరం. కానీ నేను చెప్పేది ఏంటంటే, హోమ్ బ్రీడర్ చేసేది దగ్గర కానీ, లేదు మంచి బ్రీడర్స్ ఎవరైనా ఉంటారు, చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గర మీరు ట్రై చేసి తీసుకోవచ్చు. కానీ మీకు బెస్ట్ థింగ్ ఏంటంటే, ఏదైనా బేబీ పేరెంట్స్ ఈ పేరెంట్సే పక్కా అని చెప్పినప్పుడు వాటి జెనెటిక్ లైన్ ఏంటి అని తెలిసి తీసుకుంటే బెటర్. జెనెటిక్ లైన్ ఏంటి అంటే, టెయిల్ బోన్ స్ట్రాంగ్ ఉందా, హెడ్ బాల్స్ ఉన్నాయా, కలరేషన్ ఏంటి, వాటి పేరెంట్స్ అసలు ఏవి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వాటి పేరెంట్స్ కూడా తెలిసినవి అనుకోండి ఇంకా బెటర్ మీకు. ఇప్పుడు మీరు తీసుకున్న బేబీ ఏదైనా సరే బాగుంది అనుకోండి, బాగుంది, బాగా కలర్ ఉంది, దానికి హెడ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది, అది హెడ్ ఎలా వచ్చింది, హెడ్ షేప్ ఎంత వచ్చింది, హెడ్ సైజ్ ఎంత వచ్చింది, అవన్నీ డీటెయిల్స్ మీకు కావాలి అంటే శాంపిల్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ని కానీ మదర్ని కానీ చూస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ వచ్చింది. అంతేగాని మీరు బేబీస్ తీసుకుంటారు, లైట్గా హెడ్ ఉంటుంది మీరు తీసుకున్నప్పుడు, తర్వాత హెడ్ పెరగట్ల బాడీ ఒకటి పెరుగుతుంది, అది ఇది రీజన్స్ అంటే ఇవే రీజన్స్. మీరు ఫాదర్ మదర్ ఏంటో తెలుసుకొని వాటి తర్వాత తీసుకోవాలి. ఫాదర్ మదర్ మీకు కంపల్సరీ తెలుసుకొని అనుకోండి, ఆటోమేటిక్గా బేబీ రిజల్ట్ ఎలా వచ్చిందని మీకు అర్థమయ్యింది. కొంతమంది ఏంటంటే ఫాదర్ మదరే కాకుండా బేబీస్ రిజల్ట్ సరిగ్గా, ఫాదర్ మదర్ బాగున్నా బేబీస్ రిజల్ట్ బాగోవు. అది రీజన్ ఏంటి అంటే సింపుల్ లాజిక్, వాళ్ళు బేబీస్ ఇవని చెప్పి అమ్మేయటమే, బేబీస్ ఇవని చెప్పి అమ్మడం వల్ల మీకు అలాగ ప్రాబ్లం అవుతుంది, దానివల్లే మీకు ఇవన్నీ ఇబ్బందులు. మీరు నచ్చితే నా దగ్గర బేబీస్ తీసుకోండి, క్వాలిటీ చూపిస్తున్నా ఆల్రెడీ. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఏవైనా సరే ఆల్రెడీ హెడ్ స్టార్ట్ అయినది. అలా కాకుండా మీరు బేబీస్ అంటే చిన్న చిన్న 1-1.5 ఇంచ్ బేబీస్ తీసుకుంటారు కదా, అవైతే మీకు హెడ్ అవి రావు. అన్నీ మీకు ఎనీటైమ్ ఏ డౌట్ ఉన్న ఫ్లోరెన్స్ గురించి నాకు ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. నా నెంబర్ ఆల్రెడీ నేను ఇందులో పిన్ చేసున్నాను. మీకు కావాలి అంటే ఏమైనా డౌట్ ఉన్నా, లేదు ఏమైనా డిసీజులు వచ్చినా, ఏమొచ్చినా నా హెల్ప్ నేను చేయగలను, ఇంతవరకు అనేది అంతవరకు చేయగలను. ఇఫ్ పాసిబుల్ కాంటాక్ట్ అవ్వండి.
ఎప్పుడైనా సరే మీరు బేబీ గ్రూమ్ చేస్తున్నారు అంటే, ఎప్పుడైనా ఏదైనా మంచి గెనెటిక్ తీసుకున్నాను ప్రాబ్లం అవుతుంది అది ఇది అంటే ఏం లేదండి, మీరు కొంచెం వాటర్ చేంజ్ చేయాలి రెగ్యులర్గా, అలాగే దాన్ని పాటి క్లియర్ చేస్తూ ఉండాలి, ఫుడ్ మంచిగా వేస్తూ ఉండాలి. కొంతమంది పవర్ గ్రూమింగ్ చేస్తారు, పవర్ గ్రూమింగ్ అంటే ఏం లేదండి, 3 times ఫీడ్ చేస్తే అదే పవర్ గ్రూమింగ్ అంటారు. మీరు 1 time లేదా 2 times ఫీడ్ చేస్తే మీకు స్లోగా గ్రోత్ ఉంటుంది. ఫాస్ట్గా గ్రోత్ అయిపోవాలంటే ఫాస్ట్గా ఫీడ్ చేస్తే ఫాస్ట్గా గ్రో అయిపోతుంది. గురించి ఇంట్రెస్ట్ ఉండి పెంచలేకపోతున్నాం మేము, సరిగ్గా పెరగట్లేదు మా దగ్గర అంటే అది కేవలం మీ ప్రాబ్లం కాదండి, ఫ్లోరాన్ ఇచ్చినోడి ప్రాబ్లం అది. ఫ్లోరాన్ జెనెటిక్ బాగుంటే ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ అనేది కన్ఫర్మ్ వస్తుంది. మీరు ఎలా పెంచినా మ్యాక్సిమం వచ్చేస్తుంది రిజల్ట్, దాని జెనెటిక్ లైన్ బాగుంటే. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా బయట ఉన్నారు కదా, ఇప్పుడు కొంతమంది పిల్లలు 10th వరకు హైట్ అవ్వకపోవచ్చు కానీ ఇంటర్లో సడన్గా 6 feet దాకా అవుతారు. కొంతమంది పిల్లలకి బిల్డ్ రాకపోవచ్చు, బీడ్ గెడ్డం. అలాగే మీకు మంచి జెనెటిక్ లైన్ దొరకాలి అంటే సేమ్ అదే, మీకు ఫాదర్ మదర్ కన్ఫామ్గా తెలుసు అంటే కన్ఫామ్ అయితే అవి మీకు ఎప్పటికైనా లేట్ అయినా సరే రిజల్ట్ మాత్రం సూపర్ వస్తాయి, అందులో ఏ డౌట్ లేదు. కాబట్టి మీరు దయచేసి మంచి క్వాలిటీ ఉన్న ఫ్లోరాన్సే కొనుక్కోండి. అందరూ ఏం చేస్తున్నారంటే బయట నుంచి బేబీస్ తెప్పించి ఇవి మావే ఇవి మావే ఇవి మావే అని చెప్పి అమ్మటం వల్ల ఫ్లోరాన్ మార్కెట్ అనేది బాగా పడిపోయింది. మీరు ఏదైనా ఫిష్ పెంచుతున్నారంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఫ్లోరాన్ పెంచవచ్చు. లేదు 1000 or 3000 పెట్టాల్సి వస్తుందంటే ఏ దేని క్వాలిటీ దానికే ఉంటుందండి. మీరు మంచి క్వాలిటీ తీసుకుంటే మంచిగా ఉంటాయి, లేదు అలాగే హోమ్ బ్రీడర్ దగ్గర తీసుకుంటే మీకు కొంచెం ప్రైస్ తగ్గుతుంది, హోల్సేల్ ప్రైజ్లో కొంచెం తగ్గిచ్చిస్తాం కాబట్టి ట్రై చేయండి, ఎక్కడైనా బెటరే, కాకపోతే మంచి క్వాలిటీ ఉన్నది తీసుకోండి. ఎప్పుడైనా సరే మీకు ఫుడ్ మెయిన్ కాదు, జెనెటిక్ ఈజ్ మెయిన్, అదొక్కటి అంతే, అంతకన్నా ఏం లేదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎవరైనా కాంటాక్ట్ కావాలి అంటే నా నెంబర్ 9000-671-835. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తున్న ఫిషెస్ అన్నీ నా హోమ్ బ్రీడ్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, కాంటాక్ట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చాను. సో థ్యాంక్ యూ ఆల్. ఇంకా చెప్పాల్సింది ఏం లేదు బ్రో, చెప్పాలి అంటే ఇప్పుడు ఇవన్నీ SRDs మ్యాక్సిమం, KMLs లైట్గా మిక్స్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ టైం మ్యాక్సిమం కాంఫా జెనెటిక్స్ వస్తాయి, ఆ జెనెటిక్స్ వచ్చాక నేను మ్యాక్సిమం ఎక్కువ క్వాంటిటీ వచ్చినాయి అంటే మీకు తక్కువకి ఇవ్వడానికి ట్రై చేస్తా. మ్యాక్సిమం మీరు ఫ్లోరాన్ తీసుకోవాలి అంటే గుడ్ జెనెటిక్ ఉన్నది తీసుకోండి. మీరు తీసుకున్న తర్వాత దానికి ఫుడ్ వేసి నేను చేస్తాను అంటే ఫుడ్ వల్ల ఏం రిజల్ట్ రాదు, అదొకటి నేను చెప్పాలనుకుంటుంది. ఫుడ్ వేసినంత మాత్రాన ఏమీ రాదు, మనం తీసుకునే బేబీయే ప్రాపర్గా ఉండాలి, అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకొని ఎప్పుడైనా బేబీ తీసుకోండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ బ్రో. థ్యాంక్ యూ ఆల్.